తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారక రామారావు సొంత జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం కూటమి క్లీన్ స్వీప్ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని సీట్లు కూటమి ఖాతాలో పడ్డాయి. తెలుగుదేశం పోటీ చేసిన 13 స్థానాలతో పాటు జనసేన ఒకచోట, భాజపా 2 చోట్ల విజయం దిశగా దూసుకుపోతున్నాయి. కృష్ణా జిల్లా తెలుగుదేశం గడ్డ అని మరోసారి నిరూపితమైంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరాముని సొంత జిల్లా కావడంతో పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో మధ్యలో కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నా తిరిగి పట్టు సాధించింది. మొత్తం 16 అసెంబ్లీ సీట్లలో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. 13 చోట్ల తెలుగుదేశం అభ్యర్థులు గెలుపొందగా విజయవాడ పశ్చిమ, కైకలూరులో భాజపా అభ్యర్థులు గెలుపొందారు. జనసేన పోటీ చేసిన అవనిగడ్డలో ఆ పార్టీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ జయకేతనం ఎగురవేశారు. ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం మరింతగా ప్రకాశించింది. వైకాపాకు మంచి పట్టున్న ప్రకాశం జిల్లాను తెలుగుదేశం క్లీన్ స్వీప్ చేసింది. పశ్చిమ ప్రకాశంలోనూ అన్ని సీట్లు తెలుగుదేశం ఖాతాలో వేసుకుంది. ప్రకాశం జిల్లాలో సైకిల్ స్పీడుకు ఎదురే లేకుండా పోయింది. ఒంగోలులో తెలుగుదేశం అభ్యర్థి దామచర్ల జనార్దన్ భారీ మెజార్టీ సాధించారు. ఆయనకు 33,114 ఓట్ల భారీ ఆధిక్యం లభించింది. అద్దంకిలో తెలుగుదేశం అభ్యర్థి గొట్టిపాటి రవి 22,000 పైగా మెజార్టీతో దూసుకుపోయారు. పరుచూరులో ఏలూరు సాంబశివరావు హ్యాట్రిక్ విజయం దిశగా సాగుతున్నారు. 18,000 పైగా ఓట్ల మెజార్టీలో ఉన్నారు. చీరాలలోనూ తెలుగుదేశం అభ్యర్థి ముందంజలో ఉన్నారు. దాదాపు 19,000 ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు. దర్శిలో నువ్వా నేనా అన్నట్లు పోటీ సాగినా తెలుగుదేశం అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ముందంజలో ఉన్నారు. కందుకూరులో తెలుగుదేశం అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావు భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కొండపిలో సిట్టింగ్ తెలుగుదేశం ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి హ్యాట్రిక్ విజయం సాధించారు. 24,756 ఓట్ల తేడాతో మూడోసారి గెలుపొందారు. కనిగిరిలో ముక్కు ఉగ్రనరసింహారెడ్డి దాదాపు 14,000 పైగా ఓట్ల మెజార్టీ సాధించారు. వైకాపాకు పట్టున్న పశ్చిమ ప్రకాశం జిల్లాలోనూ తెలుగుదేశం జెండా ఎగురవేసింది. మార్కాపురంలో కందుల నారాయణరెడ్డి 13,979 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గిద్దలూరులో ముత్తమూల అశోక్ రెడ్డి స్వల్ప మెజార్టీతో విజయం దిశగా సాగుతున్నారు. సంతనూతలపాడులో తెలుగుదేశం అభ్యర్థి విజయ్ కుమార్ 30,385 ఓట్ల భారీ మెజార్టీ విజయం సాధించారు.